आंध्र प्रदेश को जल प्रदायन का पोलवर प्राजेक्ट पन युद्ध प्रातिपद को सीएम वैएस जगन स्वयं पोलवर पन लक्ष्य निर्देश गूर्ति चेयरनी अट अधिकार इट कांट्राक्ट संस्थ मेगा इंजीनियरिंग एंड इंफ्रास्ट्रक्चर लिमिटेड सरवेग पन पूर्ति 2021 डिसेंबर नाट की पन पूर्ति चेयरदे सीएम जगन लक्ष्य దానికి తగినట్లుగా మెగా సంస్థ ప్రాజెక్ట్ పనులను వేగవంతం చేసింది. ప్రపంచంలోనే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన మిషనరీని ఆ సంస్థ వినియోగించడం దేశంలోనే తొలిసారి. పోలవరం సైటులో అతి భారీ అరుదైన మిషనరీలు భారీ క్రేన్లతో పనులు చేపట్టింది. కాంక్రీటును కింద నుంచి 62 మీటర్ల ఎత్తుకు తీసుకుని వెళ్ళే బూమ్ ప్లేనర్తో పనులు చేపట్టింది. ఈ మెషినరీ గంటకు 90 క్యూబిక్ మీటర్ల కాంక్రీటును మోసుకెళ్తుంది. దీంతో పాటు టెలిబెల్ట్ 200 అనే మెషినరీని కూడా వాడుతున్నారు. ఇలాంటి మెషిన్లు ప్రపంచంలో కేవలం 3 ఉన్నాయి. ప్రస్తుతం మెగా సంస్థ పోలవరం పనులకు ఉపయోగిస్తున్న మెషిన్ ఆసియాలోనే మొదటిది. ఉరకలెత్తే గోదావరి వరద నీటికి అడ్డుకట్ట వేసి ఆంధ్రప్రదేశ్ను సస్యశ్యామలం చేసేందుకు పోలవరం ప్రాజెక్టును రూపొందించారు. 2004లో అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి జలయజ్ఞంలో భాగంగా పోలవరం ప్రాజెక్టును ప్రారంభించారు. అలాగే ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో ఈ ప్రాజెక్టుకు జాతీయ హోదాను కేంద్ర ప్రభుత్వం కల్పించింది. పోలవరం కలల సాకారం దిశగా వడివడిగా మెయిల్ సంస్థ అడుగులు వేస్తుంది. మెగా ఇంజనీరింగ్ నైపుణ్యాన్ని ఆవిష్కరించేలా ఇంజనీర్లు శ్రమిస్తున్నారు. ప్రాజెక్టు పనులు వేగంగా పూర్తి చేసేందుకు పక్కా ప్రణాళికను రూపొందించారు. స్పిల్వే స్పిల్ ఛానల్ పనులు చురుగ్గా సాగుతున్నాయి. భారతదేశంలోని తొలిసారి భారీ క్రేన్లు అధునాతన యంత్రాల పరికరాలు ఉపయోగిస్తున్నారు. స్పీడ్గా నడుస్తున్నాయి. ఫిలోవర్క్స్ మేజర్ అప్ టు 50 లెవెల్ వరకు పిఎస్ చేయడం జరిగింది. ఇప్పుడు గెడ్డర్స్ కూడా ప్లాన్ చేసాం. ఈ వీక్లో గెడ్డర్ సెలక్షన్ కూడా స్టార్ట్ అవుతుంది. సో ఫిలోవర్క్స్ కంప్లీట్ చేసి మన స్పిల్ మన రైనీ సీజన్లో స్పిల్ పేమెంట్ నుంచి రెవెన్యూ వర్క్స్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. బేసికల్లీ ఇప్పుడు వాటర్ రాకుండా ఉండడానికి సర్టైన్ ఫ్లడ్ ప్రొటెక్షన్ మెజర్స్ కూడా తీసుకున్నాం. కొంచెం అప్ టు ఆగస్ట్ వరకు ప్రొటెక్ట్ చేసుకునే విధంగా ఫ్లడ్ రాకుండా. సో ఆ ప్రకారం స్పిల్ ఛానల్ కూడా మన వరకు చాలా స్పీడ్గా వర్క్స్ జరిగింది. ఇప్పుడు కొంచెం వాటర్ రావటం వల్ల కొద్దిగా స్లో అయ్యింది. అది కూడా నడుస్తున్నాయి వర్క్స్. సో ఫస్ట్ ప్రయారిటీ స్పిల్ ఛానల్ స్పిల్ వే కంప్లీట్ చేసి ఈ సీజన్లో నెక్స్ట్ సీజన్ మా నవంబర్ టైంకి గేట్స్ అయ్యి ప్లాన్ చేస్తున్నాం లిఫ్టింగ్కి. ఈ సీజన్ మొత్తం డిసెంబర్ టైం మార్చ్ టైం కూడా మొత్తం క్లోజ్ చేసి నెక్స్ట్ సీజన్లో నెక్స్ట్ ఇయర్ టైంలో టోటల్ గ్యాప్ 2 గ్యాప్ 1 అండ్ వర్క్స్ మొదలెట్టి అట్లా మొత్తం టోటల్ అకార్డింగ్ టు షెడ్యూల్ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడానికి ప్లాన్ చేసాం. యాజ్ వెల్ యాక్చువల్ కోవిడ్ టైంలో కంపెనీ తీసుకున్న గొప్ప ఇనిషియేటివ్ వల్ల టోటల్ 2500 లేబర్స్ రావడం జరిగింది. సో ఆ టైంలో మెయిన్ ఈ టైంలో వర్క్స్ కూడా చాలా స్పీడ్గా అవుతున్నాయి. బేసికల్ యాక్చువల్ హ్యాంపర్ అవ్వాల్సిన టైంలో వర్క్స్ ఆర్ ఇన్ ఫుల్ స్వింగ్. సో దానివల్ల కొంచెం టైము మేము కవర్ చేసుకోగలిగాం అండ్ అందువల్ల షెడ్యూల్ ప్రకారం ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడానికి ప్లాన్ చేసాం. ఆంధ్రప్రదేశ్ కలల ప్రాజెక్టు పోలవరం వడివడిగా ముందుకెళ్తుంది, సాకారం దిశగా అడుగులు వేస్తుంది. ప్రస్తుతం పనులు సర్వవేగంగా కొనసాగుతున్నాయి. వలస కార్మికులను ప్రత్యేక రైళ్లలో తీసుకొచ్చారు. స్పిల్వే కాంట్రాక్ట్ పనులు చకచకా సాగుతున్నాయి. ప్రస్తుతం స్పిల్వేలో 1000 క్యూబిక్ మీటర్లు, స్పిల్ ఛానల్లో 2000 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులు ప్రతిరోజు చేస్తున్నారు. ఈ పనులు 2021 నాటికి పూర్తి చేయాలని చెబుతున్నారు.
మహమ్మారి లాక్డౌన్ వలన కార్మికులు సొంత రాష్ట్రాలకు తరలిపోవడంతో ఇబ్బందులు ఎదురయ్యాయి. కానీ రాష్ట్ర ప్రభుత్వం, కాంట్రాక్ట్ సంస్థ మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ భరోసా కల్పించి ప్రాజెక్టు పనుల్లోకి తిరిగి రప్పించారు. సొంతూర్లకు వెళ్లిపోయిన కూలీలను దాదాపు 2550 మందిని ప్రత్యేక రైళ్ల ద్వారా తిరిగి రప్పించారు. ప్రస్తుతం మహమ్మారి సోకకుండా జాగ్రత్తలు పాటిస్తూ పోలవరం పనులను సర్వేగంగా పూర్తి చేస్తున్నారు. డిసెంబర్ 21కే చేసేయాలి. అది చేయడానికి కొంత కోవిడ్ మనకి అడ్డం వచ్చింది. దానివల్ల కొంత లేబర్ పనిచే ఆ కోవిడ్ రెగ్యులేషన్స్ అన్ని ఫాలో అవుతూ పనిచేయవలసి వచ్చింది. తర్వాత లాక్డౌన్ లిఫ్ట్ చేసిన తర్వాత ఈ వీళ్ళందరూ కూడా మొత్తం అందరూ ఎవరెళ్ళకాలు వెళ్ళిపోయారు. కానీ మన స్టేట్ గవర్నమెంట్ ఆదేశించిన విధంగా మనం వాళ్ళకి అన్ని సౌకర్యాలు కల్పించడం వల్ల వాళ్ళు ఉన్నప్పుడు, తర్వాత మెగా ఇంజనీరింగ్ సంస్థ కూడా వాళ్ళకి అన్ని విధాలు సహకరించడం వల్ల దాదాపు 3000 మంది లేబర్ వెనక్కి వెళ్ళిపోతే దాంట్లో మళ్ళీ 2200 మంది 1 వీక్లోనే మళ్ళీ తిరిగి వచ్చారు. లేదు లేదు మాకు ఇక్కడ చాలా బాగుంది, మేము ఇక్కడ చేస్తాం పనులు ఇదని చెప్పేసి తిరిగి వచ్చి ఇప్పుడు పనులు కొనసాగిస్తున్నాం. అందువల్ల మనం స్పిల్వేలో అనుకున్న స్థాయిలో ప్రోగ్రెస్ సాధించగలిగాం. ఇప్పుడు మనం పైన బ్రిడ్జ్ గట్టర్స్ కూడా పైన ప్లేస్ చేసి స్టేజ్లో ఉన్నాం. అలాగే స్పిల్వే వర్క్స్ కూడా చాలా ముందుకు పోయి దాదాపు 1 లాక్ క్యూబిక్ మీటర్స్ ఆఫ్ కాంక్రీట్ మనం వేయగలిగాం. ఇంకా మిగతాది కూడా ఇప్పుడు ఇంకా 31 జూన్ వరకు కూడా మనం చేయడానికి ప్రోగ్రామ్ చేసుకున్నాం మిగతా వర్క్స్ అన్ని. అలాగే కాఫర్ డ్యామ్స్ కూడా గ్యాప్స్ క్లోజ్ చేస్తే మనకి పైన ఇనండేషన్ రాకుండా పైన ఉన్న విలేజెస్ అన్నీ కూడా మునిగిపోకుండా ఉండటం కోసం ఈ సంవత్సరానికి ఆ గ్యాప్లు అలాగే వదిలేసి ఫ్లడ్ ఏమైనా వచ్చినా కానీ ఆ గ్యాప్ల ద్వారా పోయిన సంవత్సరంలో కిందకి వెళ్ళిపోయేటట్టు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే దీంతో సైమల్టేనియస్గానే R&R కూడా ఇంప్లిమెంటేషన్ చేస్తున్నాం. మొత్తం అందరికీ కాలనీస్ కట్టారు. చాలా వరకు కాలనీలు మంచి పూర్తయ్యే దశలోకి వచ్చినాయి. ఇమీడియట్గా మునిగిపోయే వాళ్ళందరినీ కూడా ఇమీడియట్ రిహాబిలిటేషన్ చేసి ఆ కాలనీస్లోకి పెట్టడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. జూలై 31 నాటికి సాధ్యమైన వరకు ఇమీడియట్గా 35 కౌంటర్ లెవెల్లో మునిగిపోయే కాలనీస్ అన్నింటినీ షిఫ్ట్ చేయడం జరుగుతుంది. మిగతా వాళ్ళని కూడా 1 ఆగస్టు 1 సెప్టెంబర్ నాటికి మొత్తం 41.15 లెవెల్ వరకు ఉన్న మొత్తం విలేజ్లన్నీ మొత్తం రిహాబిలిటేషన్ చేసేయడానికి ప్రోగ్రామ్ చేసుకున్నారు. దశాబ్దాలుగా ఎందరో ముఖ్యమంత్రులు మారిన పోలవరం గతి మారలేదు. గత చంద్రబాబు పాలనలోనూ కమిషన్ల దందాగా మారిందన్న ఆరోపణలు ఉన్నాయి. ఏపీ సీఎం జగన్ బాధ్యతలు చేపట్టగానే ప్రాజెక్టు పనులకు ప్రక్షాళన చేశారు. రివర్స్ టెండరింగ్తో ఖజానాకు 838 కోట్లను ఆదా చేశారు. తాజాగా 2021లోగా ప్రాజెక్టును పూర్తి చేయడానికి సీఎం జగన్ యాక్షన్ ప్లాన్ రూపొందించి స్పిల్వే, స్పిల్ ఛానల్, నిర్వాసితులకు పునరావాసం, ఎగువ దిగువ కాఫర్ డ్యాం పనులను సమన్వయంతో చేపట్టడం ద్వారా ప్రాజెక్టును వేగవంతమయ్యేలా యాక్షన్ ప్లాన్ రూపొందించారు. ఈ ప్రణాళికను సీఎం జగన్, మంత్రి అనిల్ ఎప్పటికప్పుడు సమీక్షించడంతో పనులు సరవేగంగా సాగుతున్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద డ్యాంగా చైనా నిర్మించిన 3 గోజస్ నిలిచింది. ఇది ప్రపంచంలోనే గరిష్టంగా 35 లక్షల క్యూసెక్కుల వరద జలాలను విడుదల చేసే సామర్థ్యం కలిగి ఉంది. పోలవరం ప్రాజెక్ట్ అనేది రాష్ట్ర ప్రజానికానికి, రైతులకి ఒక జీవనాడి లాంటిది. ఒకవేళ ఈ ప్రాజెక్టు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కలగని ఈ ప్రాజెక్టుని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని శతవిధాలుగా కంప్లీట్ చేయడానికి చాలా కష్టపడి ప్రయత్నం చేస్తున్నారు. ఒకవేళ ఈ ప్రాజెక్ట్ కనుక త్వరితగతిన పూర్తి చేస్తే ఇప్పుడు కొన్ని పశ్చిమగోదావరి జిల్లా మాది ఏలూరు మాదేపల్లి గ్రామం, మేము గత ఇప్పుడో ఒక 5 టెన్ ఇయర్స్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మేము 2 పంటలు వేసుకొని 3వ పంట అపరాలు వేసుకునేవాళ్ళం. అది చూసి మాకు అలాంటిది మళ్ళీ చూస్తామనే ఈ కన్ఫ్యూజన్లో ఉన్నాము. అయితే ఇప్పుడు ఎప్పుడైతే ఈ పోలవరం ప్రాజెక్టు రాజశేఖర రెడ్డి గారి టైం ఒకటి 70% కంప్లీట్ అవ్వడం, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ ప్రాజెక్టు త్వరితగతిన పూర్తి అవుతుందని చెప్పడం, ఇది కనుక పూర్తి అయితే రాష్ట్రం అంతా సస్యశ్యామలం అవుద్ది. మొదటిగా 19 ఛానల్ వారికి నా హృదయపూర్వక నమస్కారాలు అండి. నా పేరు రాణి, మాది మమతా సర్వీస్ ఆర్గనైజేషను. మరి మన పోలవరం ప్రాజెక్ట్ అనేది ప్రజలకు ఎంతో జీవనాధారం, రైతులకు మరి ఎంతగానో ఉపయోగపడుతుంది. మరి దానివల్ల ఎంతోమంది రైతులు వాళ్ళ యొక్క జీవనోపాధి మెరుగుపరచుకోవడానికి, వాళ్ళ యొక్క ఆర్థిక స్థితి మెరుగుపరచుకోవడానికి ఉపయోగపడుతుంది. అలా కాకుండా మనకే కాకుండా మరి రాయలసీమ అటు సైడ్ కూడా మరి అక్కడ ఉన్న ప్రజలకు కూడా ఎంతో ఉపయోగపడుతుంది. మరి మన జగన్మోహన్ రెడ్డి గారు, మన సీఎం గారైన
సీఎం గారు మరి ప్రజలకు ఎంతో ఉపయోగపడాలని మరి యొక్క ప్రాజెక్టు పని విధానం ఒక క్రమమైన పద్ధతిలో ఉండాలని మరి మంచిగా మంచిగా పనిచేసే కాంట్రాక్టర్స్ ని కూడా తీసుకొని ఆ యొక్క నిర్మాణాన్ని ఒక సక్రమమైన మార్గంలో కట్టడాన్ని నిర్మిస్తూ ప్రజలకు ఉపయోగకరంగా ఉండాలి ఉండాలి అన్న ఉద్దేశం మన సీఎం జగన్ మోహన్ రెడ్డి గారిది రెడ్డి గారు కానీ ఇప్పుడు ఏపీ ప్రభుత్వం చైనాను దాటేసి అంతకు మించి 50 లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చినా సులభంగా దిగువకు విడుదల చేసేలా పోలవరం ప్రాజెక్టు స్పిల్వేను నిర్మిస్తుండడం ప్రత్యేకత. ఈ పోలవరం పూర్తయితే మొత్తం 38.70 లక్షల ఎకరాలకు ఆంధ్రప్రదేశ్ మొత్తానికి నీరందుతుంది. ప్రపంచంలోనే గరిష్టంగా ఆయకట్టుకు నీటిని సరఫరా చేసే ప్రాజెక్టుగా ఇది రికార్డును సృష్టించనుంది. పోలవరం బహుళార్థిక సాధక ప్రాజెక్టు ఆనకట్ట పనులు శరవేగంగా జరుగుతున్నాయి. క్రస్ట్ గేట్లను బిగించే పనులు నవంబర్లో ప్రారంభమవుతాయి. వచ్చే ఏడాది జూన్లో గోదావరి వరద నీరు స్పిల్వే మీదుగా తరలించాలనే లక్ష్యం పెట్టుకున్నాం. సీఎం జగన్ ఆదేశాల ప్రకారం డిసెంబర్ 2021 కల్లా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని కాంట్రాక్ట్ సంస్థ మేఘా జనరల్ మేనేజర్ ఏ సతీష్ బాబు స్పష్టం చేశారు. సాధ్యమైనంత వరకు వర్షాకాలంలో కూడా పనులు చేపట్టేలా ప్రణాళిక సిద్ధం చేశామని ఆయన అన్నారు.